ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా పవిత్రోత్సవాలు. కళ్యాణ వెంకటేశ్వర స్వామికి స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ. కరీంనగర్ యజ్ఞ వరాహ స్వామి వారికి ఘనంగా బ్రహ్మోత్సవం. రథోత్సవంలో స్వామివారిని వీక్షించి తరించిన భక్తజనం. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పలు ఆలయాల్లో అమ్మవార్లకు విశేష పూజలు. మహిళా భక్తులతో శోభిల్లిన ఆలయాలు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా నిర్వహించారు. ఆలయ వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన సోమవారం స్వామివారికి నిర్వహించిన స్నపన తిరుమంజనం భక్తులకు పరవశాన్ని అందించింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తరువాత స్వామి అమ్మవార్లకు తులసి మాలలు అలంకరించి ప్రధాన కలశంలోని పవిత్ర జలంతో స్నపన తిరుమంజనం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలోని యాగశాలలో వైదిక క్రతువులను పూర్తి చేసి పవిత్ర హోమాలను జరిపి పవిత్ర సమర్పణ చేశారు. పవిత్రాలను శిరస్సున ధరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, ధ్వజస్తంభం, బలిపీఠం, ఆలయ గోపురం, పరివార మూర్తులకు పవిత్రాలను సమర్పించారు. కరీంనగర్లో కొలువైన శ్రీ యజ్ఞ వరాహ స్వామివారి ఆలయంలో స్వామివారికి చూర్ణోత్సవం, వసంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఉట్టి కార్యక్రమాన్ని జరిపారు. చూర్ణోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని తన్మయులయ్యారు. అనంతరం శ్రీ యజ్ఞ వరాహ స్వామివారి ఆలయంలో దీపోత్సవం జరిగింది. దీపాల వెలుగుల్లో ఆలయం దేదీప్యమానంగా ప్రకాశించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో 5016 దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. భక్తులు దీపాల వెలుగుల్లో స్వామివారిని సేవించి అలౌకిక ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఈ నెల 21వ తేదీ సౌభాగ్య ప్రదాయనిగా గాజుల అలంకరణలో భక్తులకు దర్శనభాగ్యం ఇవ్వనున్నారు. గత ఏడాది నుంచి నవరాత్రి ఉత్సవాలు ముగిసిన పక్షం రోజుల తరువాత గాజుల అలంకారాన్ని ఆలయ అధికారులు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. శాకంబరి దేవిగా కూరగాయల మధ్యలో వనదేవతల దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకున్న భక్తులు గాజుల అలంకారంలో దర్శించుకుని పునీతులు కావాలని ఆలయ అధికారులు కోరారు. గాజులను కానుకలుగా భక్తుల నుంచి స్వీకరిస్తామని ఆలయ ఈవో సూర్యకుమారి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో కంచి కామాక్షి అమ్మవారికి కుంకుమార్చనను వేదోక్తంగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని విశాలమైన ప్రాంగణంలో కొలువుదీర్చి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విశేషంగా నిర్వహించిన కుంకుమార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని పుష్పమాలలతో విశేషంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి దర్శనభాగ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణ సమీపంలోని రామేశ్వరపల్లి గ్రామంలో కొలువైన శ్రీ దామం దత్తాత్రేయ నవనాగ క్షేత్రంలో శ్రీ గౌరీదేవి అమ్మవారికి లక్ష గాజుల పూజను ఆదివారం వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆలయ ప్రాంగణంలోని మహాగణపతి, దత్తాత్రేయ స్వాములకు పంచామృతాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఆపై శ్రీ గౌరీదేవికి విశేషంగా లక్ష గాజులతో పూజలు నిర్వహించి అర్చించారు. అనంతరం అమ్మవారికి మహానివేదన, మంత్రపుష్ప నివేదన, మంగళ నీరాజనాలను అందజేశారు. కర్నూలు నగరంలోని తుంగభద్ర నదీ తీరాన శంకర్బాగ్లో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కళకళలాడింది. ఆలయంలో ఉపాలయంగా కొలువుదేరిన శ్రీ శనీశ్వర స్వామికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ స్వామికి పంచామృతాభిషేకం, తైలాభిషేకాలను నిర్వహించి విశేషంగా అలంకరించారు.
Anantaram Swami Varani, Astotra Setanamalato, Pujal Nervahinchi, Dhupadipa Naivejala Samarpincharu. E Pujal Lo, Bhaktaru Adhika Sankhyalo Palgoni, Seni Bhagavan and Kurpaku Patulayaru. Telangana Rastam, Adilabad Jilla, Bada Talabloni, Sri Balaji Venkateswara Swami Alagyanlo, Varshika Brahmotsavalu, Atyanta Vaibhavanga Prarambhamayyayi. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. అర్చకులు స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై రథాన్ని వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. అనంతరం భక్తుల గోవింద నామస్మరణలు భాజా భజంతేల నడుమ వేడుకగా సాగిన రథోత్సవం భక్తి పారవశ్యంలో ఒలరాడించింది. Telangana Rastam, Kamareddy Pattanamlo, Sri Chendi Mahayagam, Adivaram, Achyanta Vaibhavanga, Prarambhamaindi. Archakulu Munduga, Yagasala Kratunu, Sastroktanga Nirvahincharu. Purna Kalasento, Yagasalalo, Sankalpam, Mahaganapati Puja, Gauri Puja, Punyaha Vachanam, Taditara Vaidika Karyakramalanu Nirvahincharu. Apai, Dhupadipa Naivedyalanu Samarpinchi, Tirtha Prasada Vitarana Chesaru. Karimnagarloni, Yagna Varaha Swami Alayamlo, Swami Vari Varshika Brahmotsavalu, Angaranga Vaibhavanga Jarugutunnayi. Ee Utsavallo Bhaganga, Aidava Roju, Swami Varini, Sarvanga Sundaranga Alankarinchina Radhampai Kolvudechi, Pratyeka Pujalu Jariparu. Anantaram Viseshanga Taralivachina, Bhaktajana Sandoha Naduma, Puravidhullo Swami Vari Radhotsavanni, Kanula Panduga Nirvahincharu. Bhaktulu Swami Variki, Karpura Haratulu Samarpinchi, Kanulara Darshinchukunnaru. Ippudu Oka Chinna Viramam. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు ఊరేగింపులు ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు ఊరేగింపులను ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబర్కు పంపడమే మా వాట్సాప్ నంబర్ 770-26-222-88 మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం అభిషేక కైంకర్యంతో ఆది మధ్యాంత రహితుడైన శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహాన్ని పొందిన భక్తాగ్రేసరుడు తిరుమల నంబి ఆయన శ్రీవారికి చేసిన కైంకర్యాలను స్మరించుకుంటూ ఏటా తిరుమల నంబి ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం ఈ నేపథ్యంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమల నంబి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ నెల 23వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గోవిందరాజస్వామి ఆలయ ఆవరణలోని తిరుమల నంబి సన్నిధిలో టీటీడీ పెద్దజీయంగార్ శ్రీ శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి తిరుమల నంబి వంశీయులు శ్రీ టీకే కృష్ణస్వామి తాతాచార్యులు టీకే ముకుంద ఆధ్వర్యంలో ఏకాంగులు ఆచార్య పురుషులు శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణ గోష్ఠి నిర్వహించారు అనంతరం హారతి నైవేద్యాలు సమర్పించారు తిరుమల తిరుపతి దేవస్థానం రవాణా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు ప్రతి ఏటా రవాణా విభాగంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వాహనాలకు ఆయుధ పూజను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ సందర్భంగా ఆయుధ పూజకు ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జేఈఓ పోల భాస్కర్లకు టీటీడీ రవాణా విభాగం జనరల్ మేనేజర్ శేషారెడ్డి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వేదిక వద్దకు చేరుకున్న ఈవో జేఈఓలు శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు అనంతరం శ్రీవారి కళ్యాణ రథంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు ఆపై అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన సంకీర్తనలతో టీటీడీ రవాణా విభాగం భక్తి పారవశ్యంతో పులకించింది ఈ సందర్భంగా గత నెల 8న రక్తదానం చేసిన 25 మంది వాహన చోదకులకు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రశంసా పత్రాలను అందజేశారు బస్ సర్వీసు పైన తిరుమలలో 12 బస్సుల ద్వారా దాదాపు రోజుకి ఒక్కొక్క రూట్లో 300 ట్రిప్స్ అంత కలిపి దాదాపు 60,000 మంది పిల్గ్రిమ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి సమత విభాగానికి ఉంది చాలా మంది శ్రీవారి భక్తులు ఈ సేవలు ఉపయోగిస్తున్నారు అదేవిధంగా 300 ద్వారా 24 ట్రిప్స్ రైల్వే స్టేషన్ నుంచి అలిపాయి అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గం మీద భక్తులను ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం జరుగుతుంది
అంతేకాకుండా 8 అంబులెన్సెస్, 4 మర్చరీ వ్యాన్స్, అదేవిధంగా లగేజ్ ట్రాన్స్పోర్ట్కి 2 లారీలు, 2 వ్యాన్లు, ఇవన్నీ సమర్థవంతంగా జీఎం ట్రాన్స్పోర్ట్ శశి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ విభాగంలో పనిచేసుకుంటున్నాయి. ఎక్కడికి ఎక్కడ వెహికల్స్కి ఏమైనా ఘాట్ రోడ్ పేరు వస్తే దానికి కావాల్సినటువంటి ఆటో క్లినిక్, ఎమర్జెన్సీ కోసం క్రేన్స్, ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచుకోవడం జరిగింది. రాత్రిపూట అవసరమైనప్పుడు ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాల సమయంలో, వివిధ ఉత్సవాల సమయంలో, రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి ఈ సందర్భంగా జేయూ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జీఎం గారి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కృషి వారందరిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరం ఎదురుగా ఉన్న మైదానంలో ధన్వంతరి హోమం, మహాలక్ష్మి యాగాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ శఠగోప రామానుజ జియర్ స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి కోసం శ్రీ ధన్వంతరి హోమం, మహాలక్ష్మి యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మైదానంలో ఏర్పాటు చేసిన వేదికపై హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. ఆశ్వయుజ మాసం ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని ఆలయ ఆవరణలో కొలువదీర్చి పలు రకాల పుష్పాలతో పుష్పార్చన జరిపారు. అష్టోత్తరాలను పారాయణం చేస్తూ అర్చకులు స్వామి అమ్మవార్లకు నిర్వహించిన పుష్పయాగాన్ని తిలకించి భక్తులు పులకాంకితులయ్యారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ తిరునిలయంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం వేడుకగా జరిగింది. ఆశ్వయుజ మాసం ఏకాదశి సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించారు. వేదికపై ఉత్సవమూర్తులను కొలువదీర్చి విశ్వసేనారాధన, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన స్వామివారి కళ్యాణాన్ని కనులారగాంచి జంట నగర వాసులు పులకించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామం చెరువు కట్టపై కొలువైన శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. 15వ శతాబ్దానికి చెందిన పురాతన గణనాథుని సన్నిధిలో ఆశ్వయుజ మాసం ఏకాదశిని పురస్కరించుకుని విశేష సేవలు జరిగాయి. స్వామివారికి ఉదయాత్పూర్వమే పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం అష్టోత్తర శతనామాలను పారాయణం చేస్తూ గరిక పూజలు చేశారు. స్వర్ణ రజిత ఆభరణాలు, సుగంధ పుష్పాలతో చూడ చక్కగా పార్వతీనందనుని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు జై వినాయకాన్ని స్మరిస్తూ స్వామి సేవలో పునీతులయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని తరించారు. 41 రోజుల పాటు ఆలయాన్ని దర్శించి సూర్య నమస్కారాలు చేస్తే అభీష్టం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా భక్తులు సూర్య నమస్కారాలతో సూర్యనారాయణ స్వామిని సేవించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాపూజీ గో సంరక్షణ సంఘంలో గాయత్రి మహాయజ్ఞం వైభవంగా జరిగింది. ఆశ్వయుజ మాసం ఏకాదశి పర్వదినాన లోక కళ్యాణాన్ని కోరుతూ నిర్వహించిన శ్రీ గాయత్రి యజ్ఞంలో భక్తులు విశేషంగా పాల్గొని తరించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మునికి ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా వెలసిల్లుతున్న తూర్పుగోదావరి జిల్లాలోని శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయం భక్తజన సంద్రంగా దర్శనమిచ్చింది. అమ్మవారిని దర్శించుకుని మొక్కుకుంటే తప్పకుండా అభీష్టం నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా కోరికలు నెరవేరిన భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. ఆదివారాల్లో తలుపులమ్మ లోవ భక్తులతో కిటకిటలాడుతుంది. దేశ విదేశాల నుంచి నిత్యం అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తులతో తిరుమల క్షేత్రం భక్తజన సంద్రాన్ని తలపిస్తుంటుంది. శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదం, ఇతర సదుపాయాలు తదితర సౌకర్యాలను భక్తులకు ఉపయుక్తంగా అవిశ్రాంతంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ నేపథ్యంలో టీటీడీ ఆధ్వర్యంలోని కాల్ సెంటర్ శ్రీవారి భక్తులకు ఎనలేని సేవలను అందజేస్తూ వారి మన్ననలు అందుకుంటోంది. ఆ వివరాలు మీకోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనార్థం నిత్యం వేలాదిగా భక్తజనం తిరుమలకు వస్తూ ఉంటారు. అలా తిరుమలకు విచ్చేసే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో అమూల్యమైన సేవలను నిరంతరాయంగా కల్పిస్తోంది. మరి ఈ సేవలను భక్తులు ఏ విధంగా వినియోగించుకోవాలి,
తిరుమల తిరుపతికి సంబంధించిన వివరాలను ఎలా తెలుసుకోవాలి, శ్రీవారి దర్శనం, వసతి, ఇతర ఆలయాల సందర్శన, విరాళాలు, ఈ హుండి ఇత్యాది విషయాలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు టిటిడి ప్రత్యేకంగా కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. దీంతో భక్తులు సంబంధిత ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి నేరుగా తమకు కావలసిన విషయాలను తెలుసుకోవచ్చు. మరి ఆ వివరాలేంటో మనము తెలుసుకుందాం. 0877 22 77 77 0877 22 33 33 0877 22 64 252 తిరుమలపై అవగాహన ఉన్న భక్తులందరికీ తెలిసిన టెలిఫోన్ నెంబర్లు ఇవి. టిటిడికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని అందించే టిటిడి కాల్ సెంటర్ నెంబర్లు. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన సమయాలు, వసతి సదుపాయం, విరాళాలు అందే సౌకర్యాలు, పుణ్యతీర్థాలు, టిటిడి పథకాలు, లక్కీ డిప్, దివ్యదర్శనం టోకెన్లు, అంతర్జాలంలో సేవా టికెట్లు, వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం, చంటిబిడ్డల దర్శనం, శ్రీవారి సేవ, పరకామణి, శ్రవణం, బాలమందిరం, ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇలా ఒకటా రెండా తిరుమల క్షేత్రానికి టిటిడికి సంబంధించిన ఏ సమాచారం తెలుసుకోవాలన్నా భక్తులు నేరుగా టిటిడి కాల్ సెంటర్ను సంప్రదించవచ్చు. దేశం నలుచెరగల నుంచి తిరుమలకు తరలివచ్చే భక్తులు తమ ఆధ్యాత్మిక యాత్రను ప్రణాళికాబద్ధంగా సఫలం చేసుకోవడంలో కాల్ సెంటర్లు కీలక పాత్రను పోషిస్తున్నాయి. దీంతో పాటుగా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లను కూడా టిటిడి భక్తులకు అందుబాటులో ఉంచింది. అవి 1800 425 333 333 1800 425 414 1 ఈ నెంబర్లు టోల్ ఫ్రీ, అంటే ఎటువంటి ఛార్జీలు పడవు. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా టిటిడి వాట్సాప్ నంబర్ను కూడా ప్రవేశపెట్టింది. టిటిడి వాట్సాప్ నంబర్ 9399 9939 99 భక్తులు కొండపైన సమస్యలను ఈ వాట్సాప్ నంబరుకు పంపవచ్చు. ఇక నిత్యం దాదాపు 4000 మంది భక్తులకు పైగా కాల్ సెంటర్కు ఫోన్ చేస్తూ ఉంటారు. 2005 అక్టోబర్ 5వ తేదీ హెచ్సిఎల్ ఆధ్వర్యంలో కాల్ సెంటర్ ప్రారంభమైంది. తొలి రోజుల్లో ప్రతిరోజు 1300 కాల్స్ వచ్చేవి. ఇప్పుడు ఈ సంఖ్య 3000 నుంచి 4000కు చేరింది. ప్రత్యేక పర్వదినాల్లో 5000 వరకు కాల్స్ వస్తాయి. ఈ కాల్ సెంటర్లో ఇంగ్లీష్, తమిళం, హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో సమాచారం అందిస్తారు. కాల్ సెంటర్కు వచ్చే ఫోన్లలో ఎక్కువ భాగం దర్శనం, గదులు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించినవి ఉంటున్నాయి. అదేవిధంగా టిటిడి ట్రస్టులు వాటి వివరాలు, ట్రస్టుల ద్వారా వచ్చే సౌకర్యాల గురించి అడుగుతారు. అలాగే భక్తులకు టిటిడి సిబ్బంది, దళారీల నుంచి ఎదురైన సమస్యలపై ఫిర్యాదులు కూడా కాల్ సెంటర్కు వస్తూ ఉంటాయి. ఇక టిటిడి కాల్ సెంటర్ 24 గంటల పాటు పనిచేస్తూ ఉంటుంది. షిఫ్టుకు 8 మంది చొప్పున 3 షిఫ్ట్లలో మొత్తం 24 మంది పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా తిరుపతి, తిరుమల సౌకర్యాలతో పాటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై సమాచార కేంద్రాలకు సంబంధించిన సమాచారంతో పాటు కళ్యాణ మండపాల వివరాలను కూడా భక్తులు కోరుతూ ఉంటారు. శ్రీవారి ఆలయంలో జరిగే రోజువారీ సేవలు, వారపు సేవలు, వార్షిక సేవల గురించిన సమాచారాన్ని భక్తులు తెలుసుకుంటారు. ఈ ఫిర్యాదులను పరిశీలించడానికి ఒక విజిలెన్స్ అధికారి కాల్ సెంటర్లో అందుబాటులో ఉంటారు. ప్రతి వారం టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చిస్తారు. అమెరికా, మలేషియా, సింగపూర్ తదితర దేశాల నుంచి కూడా కాల్ సెంటర్కు కాల్స్ వస్తూ ఉంటాయి. భక్తులు మాట్లాడిన ఫోన్ నంబర్, ఎంత సమయం, వారు అడిగిన సమాచారం తదితర వివరాలన్నింటినీ సిబ్బంది కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తారు. భక్తులు కాల్ సెంటర్ సేవలను వినియోగించుకుని సులభంగా తమ సందేహాలను నివృత్తి చేసుకుని తిరుమల యాత్రను ఫలప్రదం చేసుకోవాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం.
తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం భరతనాట్య ప్రదర్శన జరిగింది. బెంగళూరుకు చెందిన మృదుల భాస్కర్ బృందం ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శన భక్తులకు ఆద్యంతం నేత్రానందాన్ని కలిగించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారాలను తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 33,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 9 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.